అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని అంశాల గురించి అనలిస్ట్ సీనియర్ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ అంటే అది ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎట్లనైతుందో అది లేదు, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ప్రచారంలో ఉంది టీ కాంగ్రెస్ అంటే తెలంగాణ కాంగ్రెస్ కాదు, చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది తెలంగాణలో అనే ముచ్చట్లు ప్రచారంలోనే నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండ్రు. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఓన్ చేసుకోలేకపోతున్నాడు అంటే, ఎక్కడ మాట్లాడినా రాజశేఖర్ రెడ్డిని తెర మీకు తీసుకొచ్చిన దాఖలాలు అక్కడ కనబడి, దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఏ పార్టీ కూడా రాజశేఖర్ రెడ్డి రోజుల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్ వైపు ఉండి మళ్ళీ ప్రధాన కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఆయన అప్పుడు హస్తం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రావుతోడ నుంచి మళ్ళీ హస్తంలోకి వచ్చాడు ఆయన. కాబట్టి ఎవరు ఏ రాజకీయ పార్టీలోనూ స్థిరంగా ఉండరు, పార్టీలు మారుతూ ఉంటారు. అయితే తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటే టీ కాంగ్రెస్ కాదా, తెలుగుదేశం కాంగ్రెస్ అనే పద్ధతిలో విమర్శ వచ్చింది కేటీఆర్ నుంచి. నిజానికి టీఆర్ఎస్ మీద కూడా విమర్శ ఉంది, టీఆర్ఎస్ మీద కూడా అది తెలుగుదేశం రిప్లికా అనే విమర్శ ఉంది. దానికి ఒరిజినల్గానే ఇది అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది తెలంగాణ నాయకులు టీఆర్ఎస్లోకి వెళ్ళటం మనకు తెలుసు, చూసాం మనం. అంటే పర్టికులర్గా ఒక నాయకుడు ఒక పార్టీలోనే ఉండాలి, పార్టీ మారకూడదు అనేది ఏం లేదు. తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అయినప్పుడు చాలామంది పార్టీ విధానాలు నచ్చక, అంటే సమైక్య ఉద్యమం జరిగింది ఆ టైంలో, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే చాలామంది ఏపీలో పర్టికులర్గా దేవినేని ఉమ లాంటి వాళ్ళు నిరాహార దీక్షలకు వెళ్ళారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ అయినటువంటి అప్పటి టీఆర్ఎస్లోకి మారారు. ఇవి జరిగింది. తెలంగాణ స్టాండ్ తీసుకున్న చాలామంది వాళ్ళ ప్రధాన పార్టీకి దూరంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అనే ప్రస్తావన కూడా, అంటే వైఎస్ను ఓన్ చేసుకుంటే అతను కాంగ్రెస్ మనిషి కాకపోతే కాదు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి, వైఎస్ నిజంగానే ఆ రోజున తెలంగాణ ఆయన ఒక రకంగా తెలంగాణ ఏర్పాటుని సమర్థించని నాయకుడే, టీఆర్ఎస్తో కలిసి ప్రయాణించాడు కానీ తెలంగాణ పట్ల అంత సానుకూలత ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆయన. చాలా స్పష్టంగానే ఒకసారి అసెంబ్లీలో ఆయన తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్లు పట్టుకు రావాలా ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పటికీ అవి ఆ బైట్స్ యూట్యూబ్లో ఉన్నాయి, చూడొచ్చు. తెలంగాణ రావాలంటే ఆంధ్ర వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుని రావాలా కేసీఆర్ అని చెప్పి ఆయన అన్నమాట ఈరోజుకి ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి నా పార్టీ టీఆర్ఎస్, ఆ రోజున టీఆర్ఎస్ నాయకులందరినీ చాలా హ్యూమిలేట్ చేస్తూ ఆయన కామెంట్స్ చేయటం కూడా జరిగింది. తెలంగాణ సెంటిమెంట్కి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించకుండా కథ నడుపుతూ ఉండుండొచ్చు. కానీ ఓన్ చేసుకోవటం ద్వారా ఆయన ఏదైతే అనుకుంటున్నాడో ఆ ప్రయోజనం కంటే కూడా లాభం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఆధిపత్యాన్ని నడపడం కోసం తెలంగాణకు చేసినటువంటి కొన్ని మంచి పనుల గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వ్యవహారంలో ఆయన రాయలసీమకి ఇక్కడ నుంచి నీళ్లు మళ్లించుకున్నాడు లాంటి విమర్శలు ఉన్నాయి ఆయన మీద, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఆ గొడవలోకి ఎంటర్ కావటం అనే ఉద్దేశంతో ఆయన ఆ కౌంటర్ కట్టేసి ఉన్నాడు. అయితే దాదాపుగా
తెలంగాణకు వైఎస్ చేసింది చాలా ఉంది కాబట్టి అనే ఒక ఎజెండాతో షర్మిల గారు ఆల్రెడీ వచ్చున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టి ఉంది ఆవిడ, రాజన్న రాజ్యం తెస్తాను తెలంగాణలో అని మాట్లాడుతుంది ఆవిడ. కాబట్టి ఒక ప్రత్యేకమైన విభాగంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబమే ఏపీలోనూ ఇక్కడ కూడా ప్రత్యేకంగా పార్టీలు పెట్టేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద కూడా ఉంది అది. అంటే వాళ్ళు వైఎస్ గురించి ఎక్కువగా ప్రస్తావించటం లేదు అనే విమర్శ అక్కడ ఉంది. కాకపోతే అక్కడేమో ఆయన వైఎస్ఆర్ సిపి వైపు వెళ్ళిపోయాడు, కానీ రాజశేఖర్ రెడ్డిని సీరియస్గా వైఎస్ఆర్ సిపి అయినా పట్టించుకుంటోందా అనేది ప్రశ్న. వైఎస్ఆర్ సిపిలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేడనేదే నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆ విషయాన్ని మాట్లాడే ధైర్యం ఏ రాజకీయ నాయకుడు చేయట్లా. అది చేయవచ్చు, అది రేవంత్ రెడ్డి చేయవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయవచ్చు. కానీ ఆ ఏపీలో అసలు పూర్తి స్థాయిలో ఆ పార్టీ పక్కెళ్ళిపోయింది, అది రంగస్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలోనే ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నుంచి ఏ మేరకు అభ్యర్థులు నిలబడతారనేది అనుమానమే. కానీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్ళాలి. పార్టీలో ఉన్నటువంటి అందరు సభ్యుల్ని మాత్రమే కాదు, అందరు పాత నాయకులు అనుయాయులందరినీ కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ కలుపుకుని వెళ్ళే ధోరణి లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడ ఒక పార్టీ పెట్టింది కాబట్టి ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కట్టడి చేసుకోవటానికైనా ఆయన అడపాదడప వైఎస్ పేరు చెబితే మంచిదే. కానీ చెప్పడానికి ఆయనకున్న ఇబ్బంది ఏంటంటే కేవలం తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి డిజోన్ చేసుకుంటున్నాడు అనేది ఒకటి అంశం మాత్రమే కాకుండా తెలంగాణ సెంటిమెంట్ని హర్ట్ చేస్తానేమో అనే భయం కూడా కావచ్చు. తెలంగాణ సెంటిమెంట్ని హర్ట్ చేస్తాననే భయం చొప్పున ఆయన వైఎస్ గురించి ప్రస్తావించకుండా కథ నడుపుతూ ఉండొచ్చు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.